ఆదిలాబాద్ జిల్లా నరూర్ మండలంలో 10th క్లాస్ పేపర్ లీక్ అయింది. నార్నూర్ మండలం తాడిహత్నూర్ జెడ్పీ హై స్కూల్ నుంచి ఇంగ్లీష్ పేపర్ లీక్ బయటకు వచ్చినట్లు తెలుస్తోంది. పరీక్ష ప్రారంభమైన 10 నిమిషాల్లోనే పేపర్ను విద్యార్థులు బయటకు తీసుకొచ్చారు. అటు సోషల్ మీడియాలో లీక్ అవడంతో వ్యవహారం బయటకు వచ్చింది. దీంతో విద్యాశాఖ అధికారులు విచారణకు ఆదేశించారు. భారీ ఎత్తున మాస్ కాపింగ్కు పాల్పడినట్లు సమాచారం. ఆదిలాబాద్ జిల్లాలో 10వ తరగతి పరీక్ష ఫలితాల పరీక్షకు సంబంధించిన పేపర్ లీక్ కలకలం సృష్టిస్తుంది. ఆదిలాబాద్ జిల్లా నార్నూర్ మండలం తడిహత్నూరు జెడ్పీబీఎస్ హై స్కూల్ లో ఈ పేపర్ లీక్ అయినట్టుగా బయటకు వస్తుంది. ఇప్పటికే దానికి సంబంధించిన ఫుటేజ్ ఫోటోలు కూడా బయటకు వచ్చాయి. ఇదంతా విద్యార్థులు గోడ దూకి లోపలికి వెళ్ళి ఆ పేపర్ ను బయటకు తీసుకొచ్చినట్టయితే ఊహాగానాలు బయటకు వినిపిస్తున్నాయి. ఇదంతా కరెక్ట్ అని కూడా ఇటు డిఇఓ కానీ ఇటు విద్యాశాఖ కానీ ఎవరు క్లారిఫై ఇవ్వట్లేదు. మరోవైపు ఎఫ్బిటిఎస్ స్కూల్లో ఇప్పటికే 10వ తరగతి పరీక్షకు సంబంధించి పరీక్షలు కూడా ముగిసి విద్యార్థులు బయటకు వస్తున్నారు. ఉదయము పరీక్ష ప్రారంభం కావడానికి 10 నిమిషాల ముందే ఈ వ్యవహారం జరిగినట్టుగానే తెలుస్తుంది. ఆ పరీక్ష ప్రారంభమైన తర్వాత పరీక్షకు పేపర్లు ఇచ్చిన తర్వాత ఆ పేపర్ లో ఉన్న ప్రతి దాన్ని ఫోటోలు తీసి ఆ ఫోటోలను బయట వాట్సాప్ లో సోషల్ మీడియాలో స్ప్రెడ్ చేస్తారు. ఆ స్ప్రెడ్ చేయడంతో పాటు ప్రతి అక్కడ ఉన్న దాదాపుగా 120 నుండి 130 మంది విద్యార్థులు ఉన్నారు. ఈ విద్యార్థులకు ప్రతి ఒక్కరికి కూడా ఆన్సర్ షీట్లు వెళ్ళినట్టుగా తెలుస్తుంది. దీనికంతటికీ అక్కడ విద్యార్థులతో పాటు అక్కడ ఎవరైతే డ్యూటీ లో ఉన్నారో ఈ డ్యూటీ లో ఉన్న టీచర్స్ కూడా సహాయం చేసినట్టుగానైతే తెలుస్తుంది. మొదటిగా అక్కడ పేపర్ లీక్ కావడానికి ప్రధానంగా ఫోటోలు బయటకు రావడం, అది సోషల్ మీడియాలకు వ్యాపించడం, సోషల్ మీడియాలో వ్యాపించిన తర్వాత జిల్లా వ్యాప్తంగా కూడా ఇది కలకలం సృష్టించింది. ప్రస్తుతానికైతే పేపర్ కి సంబంధించి పరీక్ష కూడా పూర్తయింది. పరీక్ష పూర్తవడంతో విద్యాశాఖ కూడా అప్రమత్తమైంది. అసలు ఇది ఎలా వ్యవహారం బయటకు వచ్చింది, వ్యవహారం బయటకు రావడానికి ప్రధాన కారణాలు ఏంటి అనే జిల్లా యంత్రాంగం కూడా అప్రమత్తమై అక్కడికి వెళ్ళి లోతుగా పరీక్షిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. అయితే విద్యార్థులు కావాలని ఇది బయటకు పెట్టారా లేకపోతే ఎలా బయటకు వచ్చింది అన్నది మాత్రం ఇప్పటికే అయితే పూర్తి వివరాలు తెలియని పరిస్థితి. పూర్తిగా పరీక్ష ప్రారంభమైన 10 నిమిషాల తర్వాత పేపర్ కు సంబంధించి పూర్తిగా ఇంగ్లీష్ పేపర్ కు సంబంధించి పూర్తి ఆ పేపర్ మాత్రం సోషల్ మీడియాలోకి వ్యాపించింది. సోషల్ మీడియాలో వ్యాపించడంతో విద్యార్థులకు కూడా ఆన్సర్ షీట్లు అందినట్టుగానైతే మనకి ఇక్కడ సమాచారం అందుతుంది. పరీక్ష పూర్తి కావడంతో ప్రస్తుతం అయితే ఎలాంటి ఇబ్బందులు తొలగే అవకాశం ఉంది, విద్యాశాఖ ఎలాంటి చర్యలు తీసుకుంటుంది, మరి ఈ కలకలం ఏదైతే పేపర్ లీక్ కు సంబంధించి కలకలం బయటకు వచ్చిందో దీన్ని క్లారిటీ ఇస్తుందా లేదా చూడాలి. పూర్తిగా ప్రస్తుతానికైతే పేపర్ లీక్ కు సంబంధించి పూర్తి కలకలం అయితే ఇక్కడ ఆదిలాబాద్ జిల్లాలో వ్యాపించింది. డిజిటల్ సో పేపర్ లీక్ కు సంబంధించి అధికారులు ఎవరైనా మాట్లాడారా? నరేష్ చెప్పండి. పేపర్ లీకేజ్ కు సంబంధించి అధికారులు ఎవరైనా మాట్లాడారా? ప్రస్తుతానికి మనం డిఓ అని అడగడం జరిగింది. డిఓని అడిగిన తర్వాత డిఓ ఎలాంటి క్లారిటీ ఇవ్వలేదు. దానికి సంబంధించిన విశేషాలు ఇప్పటి వరకైతే మాకు తెలియదు. నార్నూర్ మండలంలో జరిగిన పేపర్ లీక్ కు సంబంధించి మీరు చెప్తేనే మాకు తెలిసిందని కూడా చెప్తున్నారు. ప్రస్తుతానికి అయితే విద్యార్థుల వద్ద నుండే ఈ పేపర్ లీక్ కు సంబంధించిన వ్యవహారం అంతా బయటకు వచ్చిందని తెలుస్తుంది. సోషల్ మీడియాలో జిల్లా వ్యాప్తంగా ఉన్న సోషల్ మీడియాలో మాత్రం ఈ పేపర్ లీక్ కలకలం అయితే మొత్తానికి బయటకు వచ్చింది. పేపర్ కు సంబంధించిన ఫోటోలు ఏవైతే ఉన్నాయో అవి బయటకు వచ్చాయి. దానికి సంబంధించి విద్యాశాఖ నేడు చెప్పి పిఎస్ కు సంబంధించిన ఎవరైతే ఇమ్యులేటర్ ఉన్నారో, ఇక్కడ ఉపాధ్యాయులు ఉన్నారో, ఇమ్యులేటర్ గా పనిచేస్తున్నారో, వాళ్ళు కూడా అక్కడ అడగడం జరిగింది. అడిగితే ఎలాంటి సమాచారం ఇవ్వడం లేదు. దొంగతీరుడు సమాచారం ఇస్తున్నారు. విద్యాశాఖ కూడా ఇటు డిఓ కూడా దొంగతీరుడు సమాచారం ఇవ్వడంతో కాస్త అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ప్రస్తుతానికైతే ఆదిలాబాద్ జిల్లాలో ఈ పేపర్ కలకలానికి సంబంధించి స్పష్టమైన ప్రకటన రావట్లేదు. అటు విద్యాశాఖ నుంచి కానీ ఇటు డిఓ నుంచి కానీ ఇక్కడ ఉపాధ్యాయులు ఎవరైతే విధుల్లో ఉన్నారో వాళ్ళ దగ్గర కానీ ఎలాంటి స్పష్టమైన ప్రకటన అయితే రావట్లేదు. కానీ ఈ ఫోటో విజువల్స్ సంబంధించి ఫోటో ఫుటేజ్ సంబంధించి మాత్రం క్లారిటీగా స్పష్టమవుతుంది. అక్కడ హాల్ టికెట్ నెంబర్లు కూడా బయటకు మనకు కనిపిస్తున్నాయి. 1800 27 సంథింగ్ ఆ నెంబర్లు కూడా మనకు కనిపిస్తున్నాయి. ఈ విద్యార్థులకు సంబంధించి ఈ హాల్లోనే ఉన్నట్టుగా కూడా స్పష్టంగా నోటీస్ బోర్డు లో బయట ఉంది. దీంతో విద్యాశాఖ క్లారిటీ ఇవ్వాల్సి ఉంది. మాస్ కాపింగ్ జరిగిందా లేకపోతే పేపర్ లీకేజ్ జరిగిందా అనేది స్పష్టమైన ప్రకటన చేయాల్సి ఉంది. విద్యాశాఖ మాత్రం ఇప్పటికీ ఒక క్లారిటీ సమాచారం ఇవ్వడం లేదు. దొంగతీరుడు సమాచారం ఇవ్వడంతో పలు అనుమానాలు అయితే వ్యక్తమవుతున్నాయి. థ్యాంక్ యూ నరేష్.